జాతీయ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా గారు తిరుపతి పట్టణంలో వచ్చిన సందర్భంగా రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయం పైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నిరసన తెలపాలన్న ఉద్దేశంతో నల్ల జెండాలు ప్రదర్శించడం జరిగింది. అలిపిరి జంక్షన్లో ఆయన అమిత్ షా గారు కాన్వాయ్ వెళ్ళినాక ఆ కాన్వాయ్లో ఉన్నటువంటి ఒక శ్రీకాళహస్తికి చెందినటువంటి కోల ఆనంద్ అతని అనుచరులు గ్లాస్ దించి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను హేళనంగా మాట్లాడడం జరిగింది. దానికి మా కార్యకర్తలు కొంచెం గట్టిగా ప్రతిస్పందన చేసినప్పుడు వారు దిగి నేరుగా మా పైకి వచ్చి మా కార్యకర్తలపైన దాడికి ప్రయత్నించారు. దీనికి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి మీడియా వారి దగ్గర కూడా సాక్ష్యాలు ఉంది. కోల ఆనంద్తో పాటు ఒక మా అతని పేరు తెలియట్లేదు గడ్డం పెట్టుకో ఉన్నాడు. అతను మా కార్యకర్త పైన మొట్టమొదటిసారి దాడి చేయటం జరిగింది. చేసినప్పుడు జెండా కర్ర ఆ కారు తగిలింది, తప్పించి రాళ్ళ దాడి కానీ ఏం లేదు. ఆ నల్ల గడ్డం పెట్టుకున్న అతనే మా కార్యకర్తలపై చేసినప్పుడు పోలీసు వారు అత్యుత్తి ప్రదర్శించి మా కార్యకర్తలపైన దాడి చేసి ఒక కార్యకర్తకి తల పగిలి స్కానింగ్ చేస్తున్నారు. ఒక డైరెక్టర్ పంచాయతీరాజ్ సంబంధించిన ఎన్ఆర్జీఎస్ డైరెక్టర్కి స్ట్రోక్ వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి సుబ్బరామయ్య అనే ఆయనకి స్టంట్ కూడా పెట్టడం జరిగింది. మా టీఎన్ఎస్ఎఫ్ తెలుగు యువత తెలుగు సంబంధించిన ఒక 6 మంది విద్యార్థుల్ని నాయకుల్ని కూడా పోలీసు వారు పట్టుకొని వెళ్ళి కొట్టడం కూడా జరుగుతూ ఉంది. దీన్ని బట్టి మేము వచ్చి ఏ విధంగా ఉంది అధికార పార్టీ, ఏ విధంగా కేంద్ర పార్టీ ఏ విధంగా ప్రవర్తిస్తుంది నాయకులు అనేది మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాం. లేదు సార్, రాంగ్ అది జెండా పోయి సార్, జెండా నల్ల జెండాలు పోలింగ్ చూసి చెప్పారు జెండా ఇప్పుడు అడ్డుకొని ఏం లే, ఎవరు మేమే వేరు పిలిపిలేదు. అంటే దాంట్లో ఒక కొందరు తెలుగుదేశం వాళ్ళు బయట వాళ్ళు కూడా ఉన్నారు, అన్ని ఆల్ పార్టీస్ ఉన్నారు సార్. అది జరిగింది.